రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయిలో అయితే పెద్ద ఎత్తున ఆసక్తిని చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు అనేటువంటి విషయం గురించి పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది ఇక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారం చేపట్టుబోయేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నా కూడా ఇక్కడ ఇండియా కూటమికి కూడా అవకాశాలు లేకపోలేదు అనేటువంటి వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూద్దాం జాతీయ స్థాయిలో ఎందుకు ఆ విధంగా చర్చ అయితే నడుస్తూ ఉంది అంటే కేంద్రంలో అధికారంలోకి రావాలి అంటే మొత్తంగా ఉన్నటువంటి ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు ఇక్కడ రెండు వందల డెబ్బై రెండు సీట్లను ఏ కూటమి అయితే గె పార్లమెంట్ సీట్లను గెలుచుకుంటుందో ఆ కూటమి కేంద్రంలో అధికారంలోకి అయితే రాబోతుంది కానీ ఇక్కడ నిన్న విడుదలైనటువంటి పార్లమెంట్ స్థానాలకు సంబంధించి బీజేపీ పార్టీ అయితే రెండు వందల నలభై ఒక్క సీట్లను సొంతంగా గెలుచుకోవడం జరిగింది సొంతంగా మూడు వందల పై చిలుకు సీట్లను గెలుచుకుని అధికారంలో రావాలని భావించినటువంటి బీజేపీ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాలైతే కొంత షాక్ ఇచ్చినట్లుగానే తెలుస్తుంది ఇక్కడ సొంతంగా రెండు వందల నలభై ఒక్క సీట్లను గెలుచుకోవడం జరిగింది బీజేపీ పార్టీ ఇంకా మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూటమితో కలిసినటువంటి మిగిలినటువంటి పార్టీలతో కలిపి మొత్తంగా నిన్నటి రోజున రెండు వందల తొంభై మూడు సీట్లనైతే బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి అయితే గెలుచుకోవడం జరిగింది ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ని దాటి కొన్ని స్థానాలను మెరుగైనటువంటి స్థానాలను అయితే బీజేపీ పార్టీ గెలుచుకున్నా కూడా అధికారంలోకి బీజేపీ పార్టీ రావటం అయినా కూడా ఇక్కడ ఇండియా కూటమి కూడా తన వంతు అయితే చేస్తూ ఉంది ఇక్కడ కొన్ని మెజార్టీ స్థానాల కంటే మ్యాజిక్ ఫిగర్ కంటే బీజేపీ పార్టీ కొన్ని స్థానాల్లో ముందంజలో ఉంది కాబట్టి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ఇండియా కూటమి కూడా అధికారంలో రావాలని పెద్ద ఎత్తున కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది ఈ రోజున ఇండియా కూటమి వేరుగా సమావేశం పెడుతూ ఉంది ఢిల్లీలో ఇటు ఎన్డియా కూటమి కూడా బీజేపీ పార్టీ నేతృత్వంలో ఢిల్లీలో మరోపక్క సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకే రెండు కూటమిలు కూడా తీవ్ర స్థాయిలో తమ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి కూటమిలో చేర్చుకోవడానికి వివిధ పార్టీలకు అయితే ఇండియా కూటమి ఆహ్వానం పలుకుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది ఇంకా బీజేపీ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కొన్ని విషయాలను చర్చించేందుకు ఈ రోజున సమావేశం ఏర్పాటు చేస్తుంది రెండు కూటమిలు కూడా పోటాపోటీగా సమావేశాలను ఏర్పాటు చేయబోతూ ఉండడంతో జాతీయ స్థాయిలో ఏం జరగబోతుంది ఈ రోజున అనేటువంటి విషయం గురించి పెద్ద ఎత్తున కూడా చర్చ అయితే జరుగుతుంది ఇక్కడ ఈ ఇండియా ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రాంతీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ కీలకంగా వ్యవహరించబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ ఎన్నికల్లో అయితే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా అయితే ఉండడం జరిగింది ఇక్కడ ఎన్డీఏ కూటమిలో బీజేపీ పార్టీ ఇక బీజేపీ పార్టీ పెద్దగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మొత్తంగా ఎన్డీఏ కూటమి అయితే ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలలో మొత్తంగా అయితే ఇరవై ఒక్క పార్లమెంట్ స్థానాలను గెలుపొందడం జరిగింది తెలుగుదేశం పార్టీ సొంతంగా అయితే పదహారు స్థానాలను బీజేపీ పార్టీ మూడు స్థానాలను జనసేన పార్టీ రెండు స్థానాలను అయితే గెలుపొందడం జరిగింది ఇప్పుడు కేంద్రంలో అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలకంగా మారబోతున్నట్లుగా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు కోసం ఇండియా కూటమి కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తుంది ఎన్డీఏ కూటమి ఎన్నికల కంటే ముందుగానే ఎన్డీఏ కూటమిలో చేరినటువంటి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలోనే ఉండేందుకు పరిశీలన చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ రోజునే ఢిల్లీకి వెళ్లబోయే ముందు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా ప్రస్తుతం మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాం ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో సమావేశం జరుగుతూ ఉంది కాబట్టి ఆ సమావేశంలో పార్టిసిపేట్ చేసేందుకు మేము వెళ్తూ ఉన్నాం తర్వాత ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే మేము వివరాలు తెలియజేస్తానని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారో ఇకప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ఉంటారా లేదా ఇండియా కూటమి వైపు చూస్తారా అనేటువంటి విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే ఎన్డీఏ కూటమిలో ఉండేందుకే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతూ ఉన్నట్లుగా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలోనే చంద్రబాబు నాయుడు భాగస్వామిగా కొనసాగుతారంటూ కూడా చెబుతున్నారు ఎన్డీఏ కూటమిలో కొనసాగితే గనక తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి పదహారు పార్లమెంట్ స్థానాలు ఇటు బీజేపీ పార్టీ జనసేన పార్టీకి వచ్చినటువంటి రెండు పార్లమెంట్ స్థానాలు కలుపుకుని మొత్తంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ పద్దెనిమిది పార్లమెంట్ స్థానాలతో ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామ్యంగా ఉండబోతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు చక్రం ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కూటమి ఒక కీలకమైనటువంటి పదవిని చంద్రబాబు నాయుడికి ఇచ్చేందుకు రెడీ అవుతుందంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెబుతున్నాయి ఎన్డీఏ కూటమికి కన్వీనర్గా బాధ్యతలు అప్పగించేందుకు ఎన్డీఏ కూటమి పెద్దలు అయితే నిర్ణయం తీసుకున్నారని ఈ రోజున ఢిల్లీ సమావేశం వేదికగా ఆ యొక్క ప్రకటన అనేది చేయబోతున్నారంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి మరోపక్క ఇండియా కూటమి కూడా ఈ రోజున సమావేశాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించి ఇండియా కూటమిలో కీలక పదవులు ఇచ్చేందుకు ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ రోజున జరగబోయేటువంటి ఢిల్లీ వేదికగా రెండు కూటమిల సమావేశంలో కేంద్రంలో ఎవరో అధికారంలో ఉన్నారు కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఏమైనా సరే గణనీయమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందా లేదనేది స్పష్టంగా ఈరోజు సమావేశంతో అయితే తేలబోతున్నట్లుగా తెలుస్తుంది